एमएलए गारु वच्चे प्रजल की पार्टी आफीस पेट्टारु एप्पुडू लेदु गत 30 संवत्सरालुगा बोजल गोपालकृष्ण रेड्डी एमएलए गा उन्नारु मिनिस्टर गा पनि चेशारु अयिना गानी इंत अभिवृद्धि मा श्रीकाळहस्ति नियोजकवर्गं इंत अभिवृद्धि एप्पुडू लेदु ఇప్పుడు ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు బాగా చేస్తూ ఉన్నారు. ఏ పనైనా పార్టీ ఆఫీస్ కడుకు వచ్చినా ఇమిడియట్గా యాక్షన్ తీసుకుంటారు. పని అయితే అభివృద్ధి ఖచ్చితంగా 100% చేసి చూపిస్తున్నాడు. జగన్ గారు ఎలా ఉందన్న, జగన్ గారు పెట్టి పథకాలు ఎలా ఉన్నాయి, ప్రతి పేదవాడు చేరుతున్నాయా? చేరుతున్నాయి. అమ్మ ఒడి కానీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ 11వ తారీఖు అట్లా అమ్మ ఒడి చేస్తున్నారు. ప్రజలకు బాగానే చేస్తున్నారు. ఇప్పటి వరకు మళ్ళీ ఇండ్ల పట్టాలు ఇస్తున్నారు. అభివృద్ధి పనులు ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. ఇంకా బాగా చేస్తారని మాకు నమ్మకంగా ఉంది. అంటే ప్రతిపక్షాలు ఉన్నాయి, రేషన్ కార్డులు చాలా అన్యాయంగా తొలగించారు అంటున్నారు. అంటే అర్హులు కాని వాళ్ళకి తొలగించారా, అర్హత ఉన్నా తొలగించారా, ఎలా ఉంది పరిస్థితి? అట్లంత ఏం లేదండి, అంతా పుకార్లు అవి. ఈ టీడీపీ కార్యకర్తలు అట్లంతా చేస్తున్నారు, కానీ ప్రతి ఒక్క పని బాగా అభివృద్ధి పని, రేషన్ కార్డులు కానీ ఎవరు పోయినా సరే ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఎవరు పోయినా పనులు బాగా చేసి చూపిస్తున్నారు. రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, వాలంటరీ వ్యవస్థ ఉంది. వాలంటరీ వస్తున్నారు, ఇంటి ముందరికే వస్తున్నారు, తీసుకుంటున్నారు. ఇంకా పెన్షన్ అనేది అన్ని ప్రతి ఒక్క అభివృద్ధి పని బాగా జరుగుతూ ఉంది. మళ్ళీ జనవరి 1 నుంచి రేషను ఇంటికే డోర్ డెలివరీ అందిస్తున్నారు. అంతా ఇప్పటి వరకు అయితే బాగుంది, బాగా చేస్తున్నారు. టీడీపీ ఇంకేడండి, టీడీపీ ఎప్పుడో పోయింది, ఇప్పుడు వైసీపీ కదా. వైసీపీ 100% తిరుపతి అవంతా ఇప్పుడు ఏం లేదండి. జనసేన లేదు, బీజేపీ లేదు, ఎంత మరుగున పడిపోయాయి. ఇంకా టీడీపీ అస్సలు లేదు, కాంగ్రెస్ లేదు. ఇప్పుడు రూలింగ్లో ఉండేది వైసీపీ కాబట్టి బాగా అదే రావచ్చు, వస్తుంది 100%. మొత్తం మీద జగన్ గారు ఇప్పుడు వచ్చి 18 నెలలు అయింది, ఈ 18 నెలల పాలనలో ప్రజలు సాటిస్ఫైగానే ఉన్నారా? సూపర్గా ఉన్నారండి, నాకు తెలిసినంతట్లో బాగానే ఉన్నారు. మా కాళహస్తి ప్రజలు బాగున్నారు. ఇట్లా మీడియా తరఫున చూస్తుంటే రాష్ట్ర ప్రజలు కూడా బాగానే సంతోషంగా ఉన్నారు అభివృద్ధి పనులకు. బాగుంది. ఇళ్ళ పట్టాలు అన్నారు. ఇళ్ళ పట్టాల కంటే ముందు ఇక్కడ రాజీవ్నగర్ కాళహస్తి తీసుకుంటే రాజీవ్నగర్లో తెలుగుదేశం గవర్నమెంట్లో ఇళ్ళు ఇచ్చారు, డబ్బులు కూడా కట్టారు, అవి ఇవ్వాల. నా అభిప్రాయం ముందు అవి ఇస్తే బాగుంటుంది, ఆ తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే బాగుంటుంది. అవి అట్లాగే ఉన్నాయి. ఈయన పదవిలోకి 1.5 సంవత్సరం అయిపోయింది. 1.5 సంవత్సరం అయిన తర్వాత ఈ 1.5 సంవత్సరంలో దాని గురించి పట్టించుకున్నది లేదు. కొంచెం మెయింటెనెన్స్ చేసుకుంటే కంప్లీట్ అయిపోయాయి, అందరికి ఫ్లాట్లు వచ్చేసాయి. ఆ తర్వాత మీరు ఇస్తే అప్పుడు జగన్ గారు నిజంగా దేవుడు అయ్యేవాడు, అది నా అభిప్రాయం. ఎమ్మెల్యే గారు ఏంది, పైనుంచి రావాలి కదా, ఆయన ఏం చేస్తాడు, ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నాడు. ఈయన ఒక్కటే కాదు కదా, ఈ ఎమ్మెల్యే గారు ఒక్కటే కాదు కదా, పైనుంచి రావాలి. ఆ క్యాబినెట్ ముఖ్యమంత్రి గారు తలుచుకుంటేనే ఇది అవుతుంది. స్టేట్ అంతా కదా. మీరు ల్యాండ్లు కొంటున్నారు, అందరికి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు, బాగుంది, మంచిది, లేని వాళ్ళకి ఇవ్వండి. కానీ ఆల్రెడీ డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే బాగుంటుందండి. డబ్బులు కట్టిన వాళ్ళకి ఆ ఫ్లాట్లు ఇచ్చేసేస్తే ఆ తర్వాత మీరు ఇళ్ళ పట్టాలు ఇస్తే బాగుంటుంది. ఇంకేం అభివృద్ధి ఉంది? డబ్బులు ఇచ్చుకుంటూ పోతుంటే ఏం అభివృద్ధి? ఎవరు చూసినా డబ్బులు, వాళ్ళు అడిగారు ఆ డబ్బులు ఏమని. ఉపయోగపడే పాలసీలు కావాలి, ఉపయోగపడిన పాలసీలు ఎందుకు? అందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ పోతే వెనిజులా కూడా అట్లాగే డబ్బులు ఇచ్చుకుంటూ పోయింది. టాప్ 20లో ఉన్న వెనిజులా, ఉత్తర అమెరికాలో వెనిజులా ఐడియా ఉంటుంది మీకు, టాప్ 20లో ఉండేది రిచ్ కంట్రీ. ఈరోజు వెనిజులా అడుక్కు తినే దేశం అయిపోయింది డబ్బులు ఇచ్చుకుంటూ పోవడం వల్ల. లో బడ్జెట్లో ఉన్నప్పుడు ఇట్లాంటి పాలసీలు పెట్టుకునే కంటే అవసరమైన పాలసీలు పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఉండాలి రైతులకి, రైతులు నష్టపోయారు, వర్షం వచ్చింది, పంట పడిపోయింది, నష్టం వచ్చింది, అప్పుడు వాళ్ళకి ఇవ్వాలి, అది న్యాయమే. ఇంకా ఈ సెలూన్ వాళ్ళకి డబ్బులు, మిషన్ వాళ్ళకి డబ్బులు, ప్యాంటు షర్ట్ కొడితే 8 రూపాయలు 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం? ఒక జాకెట్, మోడల్ జాకెట్ కొడితే 1000 రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళకి ఎందుకు? ఆటో ఎక్కి దిగితే 15 రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళకి ఎందుకు డబ్బులు? ఎవరు అడిగారు? వాళ్ళు అడిగారా? అడిగినప్పుడు వాళ్ళకి ఎందుకు డబ్బులు? వేస్టే కదా మరి, ఇచ్చుకుంటా పోతే. ఇప్పుడు అభివృద్ధి లేదు, ఎక్కడన్నా అభివృద్ధి ఉందా మీరు చెప్పండి, అభివృద్ధి ఉందా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆయన పర్సనల్ సలహాదారులు అయితే ఎవరైతే ఉన్నారో ఈ పాలసీలన్నిటి గురించి, జనాల్లోని వ్యతిరేకత గురించి ఆయన దగ్గరకు తీసుకెళ్తే, ఆయన ఏదన్నా సరిదిద్దుకుంటే మళ్ళీ ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి ఆయనకి మళ్ళీ అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు 3 రాజధానులు పెట్టడం ఎలా ఉంది? 3 రాజధానులు పెద్ద తలకాయ నొప్పి. సౌత్ ఆఫ్రికా ఈరోజు బాధపడుతుంది. ఒక అనివార్య కారణాల వల్ల ఒక టైంలో 3 రాజధానులు పెట్టారు తప్పనిసరి పరిస్థితుల్లో. మనకు అక్కడ అవసరం లేదు. మనకు ఆల్రెడీ విశాఖపట్నం మంచి
రెండో ప్లేస్లో ఉన్న మంచి సిటీ అది, డెవలప్డ్ ఏరియా. ఇప్పుడు అక్కడ మళ్ళీ రెండో రాజధాని ఎందుకు? మనకి ఒక అమరావతిని డెవలప్ చేసుకుంటే 1,00,000 కోట్ల రెవెన్యూ అదే తీసుకొస్తుంది, దానికి లోటు చేసుకుంటే 2,00,000 కోట్లు వస్తుంది. ఎవరన్నారండి పూర్తిగా వెళ్ళి చూడండి, అది ఎంత లోతట్టు ప్రాంతం తెలుస్తుంది. అవన్నీ బోగస్, అయ్యే మాటలు, అయ్యే తప్పవి. కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతం ఉంటే ఉండొచ్చు, దానికి ప్రత్యేకించి కూడా అక్కడ ఒక యంత్రాంగం ఉంది దాన్ని పర్యవేక్షించేది. అక్కడ అది మరీ అంత డేంజర్ ప్రాంతం అయితే ఏం కాదు, చెప్పుకోవచ్చు. ఒక రాజధాని ఉంటేనే మంచిదని మా అభిప్రాయం, నాదే కాదు చాలా మంది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా పెడతామంటున్నారు సార్, దానికి ఇంగ్లీష్ మీడియం వద్ద తెలుగే ఉండాలని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు కూడా అంటున్నారు, దాని గురించి. ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల పేదవారికి బాగానే ఉంటుంది. తిరుపతిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండదు అంటారా, బయలక్ష్మి బీజేపీకి కానీ జనసేనకు కానీ? బీజేపీకి మంచి పేరు వస్తుంది కాబట్టి చెప్పలేం, అవకాశం ఉంటే ఉండొచ్చు. వైసీపీ మీద వ్యతిరేకత ఉంది, టీడీపీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి బీజేపీకి అవకాశం ఉండొచ్చు. అంటే ఎలాగో తెలంగాణలో గెలుచుకుంటూ వస్తుంది, గెలుచుకుంటూ వస్తుంది. తెలంగాణలోనే కాదు, రాహుల్ గాంధీ ఎక్కడెక్కడికి వెళ్ళారో అక్కడ ఓడిపోతుంది, బీజేపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ గెలుస్తుంది. ఉదాహరణకు మన హైదరాబాద్ తీసుకున్నాం, తెలంగాణలో గెలిచింది జిహెచ్ఎంసీలో, బీహార్లో గెలిచింది, బీహార్లో కూడా అక్కడ నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ గారు కొడుకు కావచ్చు, లేకపోతే నితీష్ కుమార్ కావచ్చు, ఎవరైనా సరే మోడీని ఎవరిని విమర్శించలేదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా విమర్శించలేదు. మాకు ఓటు వేయండి, మాకు ఛాన్స్ ఇవ్వండి అన్నారు, కానీ మోడీని విమర్శించలే, మోడీని చూసి ప్రధానమంత్రిని చూసి ఓటేస్తున్నారు అంత. అలాగే మొన్న ఢిల్లీలో కూడా రైతులు ధర్నాలు చేశారు కదా, రైతులకు సంబంధించి దాని మోడీ గారి మీద మీరు చెప్పింది మీరు ఒప్పుకోవాలని చెప్పి. రైతులు దేశమంతా ఎందుకు చేయట్లేదు, ఒక హర్యానా ఢిల్లీలోనే ఎందుకు చేస్తున్నారు? దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి, అక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ నాయకులు వాళ్ళని రెచ్చగొడుతున్నారు, ఇంకేదైనా కారణమై ఉండొచ్చు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు, తెలంగాణలో ఎందుకు లేదు, కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇక్కడెక్కడా లేదన్నా ఛత్తీస్గఢ్లో, అక్కడ హర్యానా ఢిల్లీలో ఎందుకు చేస్తున్నారు? అది కుట్ర, కుట్రే. మోడీ ఎదుగుదల ఇష్టం లేదు, ఎదుగుతున్నది ఆ బీజేపీ, అది కుట్రే. రెచ్చగొడుతున్నారు రైతులను, రెచ్చగొడుతున్నారు, అంతకుమించి ఇంకేమి. వాలంటీర్లు పెట్టడం అనేది కొన్ని విధాలు మంచి ఉంది, సప్లై ఇంటికి తెచ్చిస్తామని అంటున్నారు. ఇంటికి తెచ్చిస్తా అన్నప్పుడు ఎవరు అడిగారు ఇంటికి తెచ్చేయమని? మేము అడిగామా? హ్యాండిక్యాప్డ్ తెచ్చేవండి, ఎవరైతే నడవలేరో, ఎవరికి చూపులేదు, ఎవరు ముసలివాళ్ళు వాళ్ళకి తెచ్చేయండి. అందరికి ఎందుకు తెచ్చివ్వడం? మళ్ళీ ఇప్పుడు రేట్లు పెంచుతున్నారు, ఎవరు పెంచమన్నారు? మేము అడిగామా తెచ్చేయమని? ఒక మేస్త్రి పని చేసుకునేవాడు రోజుకి 400 సంపాదిస్తాడు, 200 పెట్టి ఒక 100 రూపాయలు పెట్టి క్వార్టర్ తాగుతాడు, తాగితే నిద్ర వస్తుంది, ప్రశాంతంగా పడుకుంటాడు, మళ్ళీ రేపొద్దున పనిలోకి చేసుకుంటాడు. వాడు పేదవాడు, వాడి పట్టుకొడితే వాడికి డబ్బులు చేసేస్తే మరి వాడు ఏమి ఇంట్లో ఇస్తాడు, ఏమి ఇస్తాడు ఇంట్లో? అది అన్యాయం కదా.